హిందూ ఎడిటోరియల్ ఎలా చదవాలి? ఇది తెలుగు మీడియం స్టూడెంట్స్కి, ఎస్పెషల్లీ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్స్ ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అలా కాకపోయినా సుమారుగా హిందూ న్యూస్ పేపర్, ఇంగ్లీష్ స్టాండర్డ్ చాలా మంచిగా ఉంటుంది. అందులో ఎడిటోరియల్ లాంగ్వేజ్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఎడిటోరియల్ చదివి అర్థం చేసుకోవాలని ఒక కోరిక ఉంటుంది. బికాస్ ఎడిటోరియల్ చదివి అర్థం చేసుకోగలుగుతున్నామంటే ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ఎబిలిటీ చాలా మంచిగా వచ్చినట్టు. సో చాలా స్టూడెంట్స్ నన్ను అడిగారు, సార్ హిందూ ఎడిటోరియల్ ఎలా చదవాలి, దానిపైన ఒక వీడియో చేయమని. సో ఈ వీడియోలో నేను హిందూ ఎడిటోరియల్ ఎలా చదివి ఎలా అర్థం చేసుకోవాలని ఐ విల్ షేర్ అ కంప్లీట్ డీటెయిల్డ్ అవుట్లైన్ ప్లాన్. ఇక్కడ నేను ఒక శాంపుల్ హిందూ ఆర్టికల్ తీసుకున్నాను, ఎడిటోరియల్ విచ్ హ్యాస్ బీన్ బారోడ్ ఫ్రమ్ ద ఇంటర్నెట్. దిస్ వాస్ పబ్లిష్డ్ ఆన్ ఆగస్ట్ 7, 2018. సో నేను ఎక్స్ప్లెయిన్ దిస్ ఇస్ ఆన్ టాపిక్ ఆఫ్ అస్సాంస్ డ్రాఫ్ట్ ఎన్ఆర్సీ. సో ఏంటి దీని గురించి అని మనము చదువుతాము. సో నేను ఎక్స్ప్లెనేషన్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పేసి నేను ఇలా టైప్ చేసి పెట్టుకున్నాను ఆర్టికల్ని. ఓకే, సో దట్ ఐ కెన్ ఈజీలీ ఎక్స్ప్లెయిన్. బట్ బిఫోర్ ఐ ఎక్స్ప్లెయిన్ ద టిప్స్ అండ్ ట్రిక్స్, మీకు కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ దిస్, మీరు ఎంఎంఎన్ టెక్నిక్తో ఫెమిలియర్ ఉండి ఉండాలి, మీకు ఎంఎంఎన్ తెలిసి ఉండాలి. ఎంఎంఎన్ మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉంటుంటే నా ఛానల్ పైన మీకు నేను ఇప్పుడు చెప్పే క్లాస్ చాలా మంచిగా అర్థమవుతుంది. సపోజ్ మీరు ఇంతవరకు చూడలేదు, ఇఫ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం యూఆర్ వాచింగ్, నా ప్లేలిస్ట్లో డే నెంబర్ 8 అని ఉంటుంది. ఆ వీడియో పేరు ఎంఎంఎన్ అని ఉంటుంది, మెమరీ మాడ్యూల్ నెట్వర్క్. ఈ వీడియో ఫస్ట్ చూడండి, ఈ వీడియో చూసినాక ఈ వీడియోకి వస్తే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం నేను ఇంకొక వీడియో చేశాను ఆన్ హౌ టు రీడ్ న్యూస్ పేపర్ రీడింగ్ టిప్స్ అని ఒక వీడియో ఆల్రెడీ చేశాను. ఆ వీడియో చూసాకనే చాలా స్టూడెంట్స్ ఉన్నారు ఎడిటోరియల్ కూడా చదవడానికి వీడియో చేస్తే బాగుంటుంది అన్నారు. ఇది చూసి ఈ వీడియో చూస్తే ఇంకా మంచిది. లైక్ నా స్ట్రాంగ్ రికమెండేషన్, వాచ్ దిస్ ఫస్ట్ అండ్ దెన్ వాచ్ దిస్ వీడియో. సపోజ్ మీరు ఈ వీడియో ఆల్రెడీ చూసారు, ఈ వీడియో కూడా ఆల్రెడీ చూసారంటే దెన్ యూ కెన్ ప్రొసీడ్ విత్ దిస్ వీడియో. బట్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఈ రెండు వీడియోస్ కంప్లీట్ చేశాకనే ఈ వీడియో చూడండి, ఎందుకంటే ఇది ఒక అడ్వాన్స్డ్ ట్యూటోరియల్, నేను చాలా ఫాస్ట్గా చెప్తాను. అస్యూమింగ్ దాట్ ఈ రెండు వీడియోస్ ఆల్రెడీ స్టూడెంట్స్ చూసి ఈ వీడియో చూస్తున్నారని చెప్పి, ఇవి రెండు చూడకుండా మీరు చూస్తే మీకు చాలా డిఫికల్టీ ఉంటుంది అర్థం చేసుకోవడానికి. కానీ ఎడిటోరియల్ మంచిగా చదవగలగాలి అన్న సామర్థ్యం పొందుకోవాలంటే నేను చెప్పిన ఆర్డర్లో చేసి, టైం పడుతుంది బట్ ఈ 3 గంటలు మీరు కేటాయిస్తే యూ విల్ బి రియలీ 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 గుడ్ ఇన్ కాంప్రిహెండింగ్ హిందూస్ ఎడిటోరియల్స్. ఓకే, ఆల్రైట్, సో నౌ లెట్ అస్ గెట్ స్టార్టెడ్. సో దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్, బట్ నేను ఈ ఎడిటోరియల్ అర్థం చేసుకున్న ముందు నేను కొన్ని రూల్స్ మీకు నేర్పిస్తాను, వెరీ సింపుల్ రూల్స్. ఈ సింపుల్ రూల్స్ మీరు అర్థం చేసుకుంటే, ఇప్పుడు ఇక్కడ చూస్తేనే మనకి చాలా కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఉంది, ద స్ట్రక్చర్, ద లెంత్, ద క్వాలిటీ, ద డెప్త్ ఆఫ్ గ్రామర్ అన్నీ బాగున్నాయి, రైట్? సో ఇది నేను చాలా సింప్లిఫై చేయని మీకు కొన్ని స్ట్రక్చర్స్ నేర్పిస్తాను, ఈ స్ట్రక్చర్స్ని బాగా ఫాలో కండి. ఓకే, సో దీస్ ఆర్ ద రూల్స్, ఇది మీరు రాసుకోవాలి. ఓకే, ఈ వీడియో చాలాసార్లు మీరు పాజ్ చేసి నోట్స్ చేస్తూ మళ్ళీ ఈ వీడియో రెజ్యూమ్ చేసి చూస్తూ అలా చేయాలి, అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఒక డైరెక్ట్ వీడియోలాగా కంప్లీట్లీ చూస్తుంటే మీకు అర్థం కాదు. ఓకే, యూనిట్ టు పాస్ అలాట్, యూనిట్ టు మేక్ నోట్స్. నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి మీరు ఒక 2-3 సార్లు చూడాల్సిన అవసరం పడుతుంది. చేయండి, ఒక్కసారి కష్టపడండి, లైఫ్లో ఇంకోసారి కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఓకే, బట్ స్టిల్ ఐ విల్ మేక్ ఇట్ వెరీ ఈజీ ఫర్ యూ. ఆల్రైట్, సో రూల్స్ ఏంటి అంటే, ఏ సెంటెన్స్ అన్నా ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. మీరు ఈ ప్రిన్సిపల్ అర్థం చేసుకుంటే మీకు కమ్యూనికేషన్ ప్రిన్సిపల్ వచ్చేసినట్టే. దేర్ ఇస్ జస్ట్ వన్ ప్రిన్సిపల్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, మనిషి ఏదో ఒక యాక్షన్ జరుగుతుంది, ఈ యాక్షన్ చెప్పాలి అని అనుకుంటాడు, ఇదే కమ్యూనికేషన్ అంటే. సో దేర్ ఇస్ జస్ట్ దిస్ వన్ ప్రిన్సిపల్. ఈ ఒక్క ప్రిన్సిపల్ నుంచే మనము ఏం చేస్తాము,
we created language. Language, grammar, alphabet, spellings, words, sentence formation, books, anni, anything, any form of communication, just one principle in chochindi, which is okay action jargati, ఈ యాక్షన్ చెప్పడానికి మాత్రమే మనం కమ్యూనికేషన్ యూజ్ చేస్తున్నాము. అందులోంచే ఈ ఇంత పెద్ద డెవలప్మెంట్ జరిగింది. ఇది చాలా సంవత్సరాలు, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్గా జరుగుతూ వస్తూ ఉంది, రైట్? సో దట్ ఈస్ గ్రేట్ పార్ట్. వాట్ ఈస్ ద పాయింట్? అంటే ఈ ఆర్టికల్ ఏమైతే ఉందో, ఇది ఈ వన్ ప్రిన్సిపల్ని ఎలా ఫాలో అవుతుంది అన్న కనెక్షన్ మీరు అర్థం చేసుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. వన్ ప్రిన్సిపల్ ఎగ్జాంపుల్ నేను మీకు చిన్న స్టోరీ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఎర్లీ మ్యాన్ స్టేజ్ అంటే అప్పటికి భాష అనేది డెవలప్ కాలేదు. అయితే మనుషులు ఎలా మాట్లాడుకునేవాళ్ళు, దే యూస్ టు మేక్ సమ్ గెస్చర్స్, కొన్ని వింత సౌండ్లు వేస్తూనే మన అటెన్షన్ని డ్రా చేసుకుంటున్న వాళ్ళు. అంటే ఎర్లీ మ్యాన్ నేచర్తో పోరాడేవాడు. వర్షం, జంతువులు, పురుగులు, ఎండ, వాన. సో ఎక్కడి నుంచి చూసినా ప్రాణానికి హాని ఉంది. భూమి నుంచి హాని ఉంది, గాలిలో హాని ఉంది, జంతువులతో హాని ఉంది, ప్రకృతి నుంచి హాని ఉంది. సో ప్రకృతిని అడాప్ట్ అవుతూ ప్రకృతిలో ఉన్న వేరే జంతువులన్న, ప్రకృతిలో ఉన్న వేరే కారణాల నుంచి తనని తను ఎలా కాపాడుకుంటూ బ్రతికాడంటే కమ్యూనికేషన్ వల్ల. సపోజ్ ఒక 10 మనుషులు ఉన్నారు. ఇప్పుడు ఈ 10 మనిషి మనము ఎలా కాపాడుకోవాలి? ఒక మనిషి ఒక లయన్ని చూశాడు. ఇప్పుడు ఆ 9 మందికి చెప్పాలంటే ఎలా చెప్తాడు? భాష లేదు, లాంగ్వేజ్ లేదు. సో వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ దెర్ ఇస్ నో లాంగ్వేజ్? మనం అటెన్షన్ని ఫస్ట్ గ్రాబ్ చేయాలి. దేనిపైన? అందరి దృష్టిని ఆ సింహం పైన కేంద్రితం చేయాలంటే ఏం చేయాలి? అందరికీ మనం ఏమైనా సైగల్ చేయాలి, ఏదో సౌండ్స్ చేసి ఫస్ట్ అందరి దృష్టిని మన వైపు తెచ్చుకుని, ఇప్పుడు చూడండి అక్కడ సింహం ఉంది అని పాయింట్ చేస్తున్నాం. ఇలా ఈ అవసరం. ఓకే, ఇప్పుడు నేను చెప్పే ఈ స్టోరీ, ఈ మెటఫోర్కి అర్థం ఏంటి అండ్ దీనికి హిందూ ఎడిటోరియల్కి సంబంధం ఏంటి మీకు మెల్లగా అర్థమవుతుంది. అర్థం ఏంటి అంటే వన్ ప్రిన్సిపల్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక యాక్షన్, అక్కడ యాక్షన్ ఏంటి? పులి వచ్చింది. ఈ పులి వచ్చిందని చెప్పడానికి అతను ఏం చూసుకున్నాడు? హీ యూజ్డ్ గెస్చర్స్, అంటే బాడీ మూమెంట్స్, చేతులు, సైగలు యూజ్ చేయడం, ఆర్ మేబీ సమ్ స్ట్రేంజ్ సౌండ్స్ యూజ్ చేసుకున్నాము. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాము? ఇవన్నీ చేస్తే మనకి అటెన్షన్ వస్తుంది, ఇతరుల దృష్టి మన పైన పడుతుంది, దాని తర్వాత మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది వాళ్ళకి చెప్పగలుగుతున్నాము. ఇలా కమ్యూనికేషన్ వస్తుంది, రైట్? సో సింపుల్గా ఇప్పుడు ఇవన్నీ కాకుండా, ఓకే, లెట్స్ జస్ట్ రిమూవ్ ఆల్ దిస్. ఇవన్నీ ఇప్పుడు మనకు అవసరం లేదు. ఓకే, ఇది ఒక్కటే మనకు అవసరం ఉంది, విచ్ ఇస్ యాక్షన్. యాక్షన్ ఏంటి? ఈ యాక్షన్ ఏంటని మనకు అర్థమైపోతే, అంటే మనకి ఏంటి, ప్రతి సెంటెన్స్, ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద సెంటెన్స్ ఉంది, రైట్, ఇంత పెద్ద సెంటెన్స్లో కూడా ఒక్క యాక్షన్ ఉంటుంది. ఎలా సింహం వచ్చినప్పుడు అందరిని వాడు తన దృష్టిని తన వైపు తెచ్చుకుంటున్నాడో అలానే ఒక్క యాక్షనే ఉంటుంది అక్కడ. దీనే వన్ ప్రిన్సిపల్ అంటాము. ఆ యాక్షన్ ఏంటని మనకు అర్థమైపోతే రెండు విషయాలు అర్థమవుతుంది. ఫస్ట్, ఈ యాక్షన్ ఎవరో చేస్తారు, వాడిని మనం డూయర్ ఆఫ్ ద యాక్షన్ అని అంటాము. యాక్షన్ చేసేవాడు ఈ యాక్షన్ దేనిపైననో చేస్తాడు, అయితే వాడు యాక్షన్ని రిసీవ్ చేస్తున్నాడు, రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. ఓకే, రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. సో డూయర్ ఆఫ్ ద యాక్షన్, రిసీవర్ ఆఫ్ ద యాక్షన్, దీనినే మనం సెంటెన్స్ అంటాము. ఇది మూడుని కలిపితే సెంటెన్స్. దిస్ ఈజ్ ద వన్ ప్రిన్సిపల్. ప్రతి సెంటెన్స్కి ఇది ఒకటే ప్రిన్సిపల్ మీరు అర్థం చేసుకోవాలి. యాక్షన్ ఎవరు చేస్తున్నారు, ఎవరు రిసీవ్ చేస్తున్నారు. సింపుల్ ఎగ్జాంపుల్ ఏముంటుంది మనకి, రామ్ కిల్డ్ రావణ ఎగ్జాంపుల్ ఇస్తారు జనరలీ స్కూల్లో,
రైట్ రామ్ కిల్డ్ రావణ. సో ఈ సెంటెన్స్ అసలు అవసరం ఎందుకు వచ్చింది, అక్కడ కీవర్డ్ కిల్, దిస్ ఇస్ ద వన్ ప్రిన్సిపల్ వర్డ్, అక్కడ యాక్షన్ జరిగింది, ఎవరు రామ్ చేసినారు, ఎవరు తీసుకున్నారు, రావణ తీసుకున్నాడు. ఇక్కడ చూసే సెంటెన్సెస్ అన్నీ కూడా అలానే. మరి ఇంత కాంప్లెక్స్ ఎందుకు ఉంది సార్ అంటే, ఎస్ కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్సే నేను ఎంఎంఎన్లో క్లియర్గా చెప్తాను. ఇక నేను చాలా క్విక్ అండ్ షార్ట్ ఫామ్ చెప్తున్నాను, బికాస్ నా అజంప్షన్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఆ టూ వీడియోస్ చూసి ఈ వీడియో చూస్తున్నారు అనేసి, అందుకనే చెప్తున్నాను. చాలా మంచిగా కావాలి అర్థం అవ్వాలంటే ఆ వీడియోస్ చూసి ఈ వీడియోకి రండి, బట్ స్టిల్ నేను ఒక క్విక్ రివిజన్ ఇస్తూ ఈ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, సో రూల్స్ ఏంటి అంటే, ఇప్పుడు రామ్ రావణ కిల్డ్, సో వీ సే దిస్ ఈజ్ వర్బ్, దిస్ ఈజ్ నౌన్, దిస్ ఈజ్ నౌన్, నౌన్ నౌన్ అండ్ వర్బ్. సో సర్కిల్ ఉంటే నౌన్, ఓకే, ఇట్లా బ్లాక్స్ ఉంటే వర్బ్. అయితే గ్రామర్లో నౌన్తో పాటు కొన్ని రావచ్చు, అండ్ ఎలా రావాలి అని కొన్ని రూల్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే మనకి నౌన్స్ కనిపిస్తున్నాయో అప్పుడు ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట ఆటోమేటికలీ. ఇవి ఏంటి అనేది నేను ఎంఎంఎన్ రూల్స్లో చెప్తాను. సో నౌన్ ఉంటే ఏమేం రావచ్చు, అలా నౌన్ ఉంటే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బాయ్, బాయ్ ఉంటే బాయ్ ముందు ఒక అడ్జెక్టివ్ రావచ్చు, లైక్ గుడ్ బాయ్, దీన్ని మనం అడ్జెక్టివ్ అంటున్నాం. సో ఇది ఒక నౌనే, అంటే అక్కడ యాక్చువల్లీ నౌన్ ఏంటి, నౌన్ ఇది సర్కిల్ చేస్తున్నాం నౌన్, కానీ నౌన్తో పాటు మనకి ఏం రాగలగచ్చు, అడ్జెక్టివ్ రావచ్చు. సో ఇక్కడ మనం చూసే సెంటెన్స్లో ఎక్కువ కొన్ని అట్లానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే కోర్ట్, కోర్ట్ నౌన్, కానీ ఏం కోర్ట్ అది, సుప్రీం కోర్ట్, సో ఇది అడ్జెక్టివ్, ఇది నౌన్. అడ్జెక్టివ్ నౌన్ జనరల్లీ కలిసి వస్తూ ఉంటాయి ఇలా కపుల్ లాగా. ఓకే, సో ఇది ఒక రూల్, ఇట్లా వచ్చే ఒక అవకాశం ఉంది. ఇది కాకుండా కొన్ని కొన్నిసారి డిటర్మైనర్స్, డిటర్మైనర్స్ అంటే మై, యూ, దిస్, దాట్, ఎనీ, సమ్, మచ్, ఇట్లా ప్రొనౌన్స్ డిటర్మైనర్స్ అన్నీ వచ్చి తర్వాత నౌన్ వచ్చే అవకాశం ఉంది. లైక్ మై బాయ్, యువర్ బాయ్, దిస్ బాయ్, దాట్ బాయ్, ఎనీ బాయ్, సమ్ బాయ్, అలా. అండ్ కొన్ని డిటర్మైనర్స్ లైక్ ఇప్పుడు మచ్ బాయ్ అని చెప్పలేము, కొన్ని అన్కౌంటబుల్ కౌంటబుల్ నౌన్స్ అని ఉంది. సో ఆబ్వియస్లీ గ్రామర్ రూల్స్ అన్నీ డెప్త్గా నేర్చుకుంటూ ఎంఎంఎన్ అర్థం చేసుకుంటే చాలా మంచిగా అర్థమవుతుంది, విచ్ ఇస్ వాట్ వి టీచ్ ఇన్ ద ఫుల్ కోర్స్. కానీ ఇప్పుడు మనం ఓన్లీ ఈ న్యూస్ పేపర్ ఆర్టికల్ ఎలా చదవాలని నేర్చుకుంటాం కాబట్టి నేను ఓన్లీ ఒక క్విక్ ఒక కిటుకలు చెప్తుంది, ఫాస్ట్గా నేర్పిస్తున్నా అంతే. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇట్లా కొన్ని పదాలు నౌన్స్తో రాగలుగుతాయి. అలానే ప్రిపోజిషన్స్, ప్రిపోజిషన్స్ అంటే ఇన్, ఆఫ్, టు, ఫార్, ఫ్రమ్, విత్, ఆన్, ఇట్లాంటి పదాలు, ఇది పొజిషన్స్ చెప్తాయి టు నౌన్స్ వి, రైట్. సో ప్రిపోజిషన్ వచ్చాక నౌన్ వచ్చే అవకాశం ఉంది, దిస్ ఈజ్ అనదర్ రూల్. సో ఎప్పుడైనా మనకు ప్రిపోజిషన్ వస్తే దాని తర్వాత కొంచెం సేపు తర్వాత నౌన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ రూల్స్ ఇవన్నీ కూడా నేను ఎంఎంఎన్లో చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్ ఉంది, లైక్ ఇన్ ద హౌస్, అలా. సో ఇన్న తర్వాత హౌస్ వచ్చింది, మరి ద ఎట్లా వచ్చింది అంటే ద మనం ఇక్కడ అనుకున్నాం కదా, లైక్ ఏ అండ్ ద సమ్, యూనో వీటన్నిటినీ కలిపి, అంటే ఇందులో చాలా కేటగిరీస్ ఉన్నాయి, ఆర్టికల్స్ ఉంది, ప్రొనౌన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఇన్ షార్ట్గా మనం వీటన్నిటిని డిటర్మైనర్స్ అని అంటాము. ఓకే, డిటర్మైనర్స్ నౌన్స్తో పాటు రావచ్చు, లైక్ ప్రిపోజిషన్ తర్వాత నౌన్ వచ్చింది, ఇది డిటర్మైనర్ వచ్చింది, దీన్ని మనం ఒక సెగ్మెంట్ అంటాము. అంటే ఒక సెంటెన్స్ నేను ఇప్పుడు నేను చూపించేటప్పుడు మనం ఇట్లా సర్కిల్ చేసినాం ఇక్కడ చూసినట్టు, సింపుల్ ఇదే ప్రిన్సిపల్, రైట్. సో నేనేం చేస్తా, ఇట్లా రౌండ్ చేస్తా దీన్ని, ఎందుకంటే అది ఒక నౌన్ సెగ్మెంట్ కాబట్టి, అంటే బహుశా అది ఇది కావచ్చు లేదంటే ఇది కావచ్చు అలా. సో ఇవి సింపుల్గా చెప్తున్నా నేను, బట్ ఇన్ డెప్త్ ఎంఎంఎన్ రూల్స్ మీరు ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు వర్బ్ ఉంది, వర్బ్ ఎలా రావచ్చు, వర్బ్కి టూ అన్న ప్రిపోజిషన్ వస్తే టూకి ఇది ఒక స్పెషాలిటీ ఉంది, దీని తర్వాత వర్బ్ మళ్ళీ రావచ్చు. అలానే
వర్బ్ తర్వాత ప్రిపోజిషన్. కానీ ప్రిపోజిషన్ వస్తే నౌన్ రావాలి కదా, బికాజ్ దట్ ఈస్ వాట్ ఇంతకుముందు మనం నేర్చుకున్నాము. సో ఇలా కొన్ని సెగ్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. సో కొన్ని వర్బ్ వస్తుంది, ఇమీడియట్లీ నౌన్ వచ్చేస్తుంది. కొన్ని వర్బ్ వస్తుంది, ప్రిపోజిషన్ వస్తుంది, కానీ తర్వాత నౌన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ పిజ్జాస్ అని వస్తుంది. కానీ ఇప్పుడు స్లీప్ ఉందనుకోండి, స్లీప్ బెడ్ అని చెప్పలేము, స్లీప్ ఆన్ ద బెడ్ అని చెప్పగలుగుతాం. ఆఫ్ కోర్స్ ద వచ్చింది, ఆర్టికల్ ఇలా కూడా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఏమంటాం, ఓకే దిస్ ఈజ్ వన్ వర్బ్ సెగ్మెంట్ అని అంటాము. సో నౌన్ సెగ్మెంట్స్, వర్బ్ సెగ్మెంట్స్ ఏంటని అర్థమైపోతే మనకి ప్రతి సెంటెన్స్ రామ్ కిల్డ్ రావణ లాగానే ఉంటుంది యాక్చువల్ అయితే, ఎందుకంటే ఇది కూడా ఈ ప్రిన్సిపల్నే ఫాలో అవుతుంది. కానీ ఈ రూల్స్ నేర్చుకుంటే మీకు ఎలా రామ్ కిల్డ్ రావణ అని మనము ద మైటీ కింగ్ ఆఫ్ అయోధ్య రామ్ హూ వాస్ క్రౌన్డ్ బై కింగ్ దశరథ్ అండ్ హిస్ వైఫ్ కిల్డ్ ద డిమోనిక్ కింగ్ ఆఫ్ శ్రీలంక రావణ హూ అబ్డక్టెడ్ రామ్స్ వైఫ్. సో సేమ్ రామ్ కిల్డ్ రావణ అని నేను అంత పెద్దగా చెప్పాను. సో నేను ఎంత పెద్దగా చెప్పానో అదే మనకి ఎడిటోరియల్స్లో ఇట్లానే రాస్తారనమాట. సో ఎడిటోరియల్ రాసే వెనకాల ఇదే ప్రాసెస్ ఉంది. ఓకే, సో నేను ఇవన్నీ ఎంఎంఎన్లో చాలా మంచిగా చెప్తూనే న్యూస్ పేపర్ టిప్స్ నేర్పించాను ఎంఎంఎన్ ఫర్ రీడింగ్. తర్వాత మనం ఇక్కడ ఈ క్లాస్కి వస్తాము. అలా చేస్తే మీకు చాలా మంచిగా అర్థమవుతుంది. ఓకే, యూనో బట్ ద గేమ్ చేంజర్ ఏం తెలుసా, ఈ ప్రిన్సిపల్ మీరు అర్థం చేసుకుంటే చాలు. గ్రామర్ రూల్స్ అండ్ ఎంఎంఎన్ రూల్స్ నేర్చుకున్న కొద్దీ మళ్ళీ మనం ఈ ప్రిన్సిపల్కే వస్తాం. మనం అర్థం చేసుకునేవన్నీ ఏం లే, ఇట్లా వర్బ్కి ఏం అటాచ్ అవుతుంది, నౌన్స్కి ఏం అటాచ్ అవుతుంది అర్థం చేసుకుంటాం. అయితే ఇప్పుడు ఇంకొక ఒకటి మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ కిల్డ్, కిల్డ్ అనే చోట మనకి 12 + 12 అంటే 12, ఇంకొక 12 విధాలుగా మనము కాలాన్ని చెప్పుకోవచ్చు. అంటే ఎందుకు 12 + 12 అంటే 12 విధాలుగా కాలాన్ని చెప్పుకోవచ్చు. అంటే టైం హ్యాస్ 12 స్పాట్స్. జనరలీ టైం అంటే మనం ఏం నేర్చుకున్నాము, టైం అంటే ప్రెజెంట్ పాస్ట్ ఫ్యూచర్, ప్రెజెంట్ పాస్ట్ ఫ్యూచర్ అంటే ఎన్ని 3 అయింది. అయితే టైంకి ఎన్ని స్పాట్స్ ఉన్నాయి, 3 స్పాట్స్ ఉంది అనుకున్నాం. కానీ యాక్చువల్ టైంకి డీటెయిల్గా 12 స్పాట్స్ ఉంది. ఇది నేను టెన్సెస్ వీడియోలో ఆల్రెడీ నేర్పించాను. అంటే ప్రెజెంట్లోనే మనకి సింపుల్ ప్రెజెంట్, కంటిన్యూస్ ప్రెజెంట్, పర్ఫెక్ట్ ప్రెజెంట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ ప్రెజెంట్ అని ఇలా ఉంది. ఎప్పుడు సింపుల్ వాడాలి, ఎప్పుడు కంటిన్యూస్ వాడాలి, ఎప్పుడు పర్ఫెక్ట్ వాడాలి, ఎప్పుడు ఇది రావాలి. సో ఇది ఒక 4, ఇది ఒక 4, ఇది ఒక 4. సింపుల్ పాస్ట్ ఏంటి, కంటిన్యూస్ పాస్ట్ ఏంటి, పర్ఫెక్ట్ పాస్ట్ ఏంటి, పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ అంటే ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ఈ సింపుల్ ఫ్యూచర్, కంటిన్యూస్ ఫ్యూచర్, పర్ఫెక్ట్ ఫ్యూచర్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫ్యూచర్. సో ఇప్పుడు మనకి టోటల్ ఎన్ని వచ్చినాయి, 12. అంటే ఇంగ్లీష్ భాషలో సమయానికి 12 స్పాట్స్ ఉన్నాయి. ఇప్పుడే జరిగితే, ఇప్పుడు జరుగుతూ ఉంది అంటే అది ఇస్ కంటిన్యూస్, ఇంతకుముందే జరిగింది అంటే అది హ్యావ్ ఆర్ హ్యాస్, అప్పటి నుంచి అంటే హ్యావ్ బీన్, అప్పట్లో అంటే హ్యాడ్ బీన్, అప్పటి వరకు అంటే విల్ హ్యావ్ బీన్, ముందే అంటే హ్యాడ్, అది ఫ్యూచర్లో ముందే అంటే విల్ హ్యావ్. సో ఇలా సమయానికి ఉన్న స్పాట్స్కి దానికి తగినట్టు పదాలు ఉన్నాయి. అయితే ఇది ఎందుకు నేను ఇక్కడ చెప్తున్నా అంటే ఈ 12 పదాలు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. కానీ ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ అండ్ సింపుల్ పాస్ట్ ఇక్కడ అండ్ ఇక్కడ ఆక్సిలరీ వర్బ్స్ రావు. కిల్, కిల్డ్ అని అట్లనే వచ్చేస్తాయి. మిగతా ప్రతి దానికి ఒక ఆక్సిలరీ వర్బ్ ఉంది. ఇక్కడేమో విల్ ఉంది, ఇక్కడేమో ఇజ్ ఉంది, లేదంటే యామ్ కూడా ఉంది, వాజ్ ఉంది, వేర్ కూడా ఉంది, మళ్ళీ విల్ బీ ఉంది, ఇక్కడేమో హ్యావ్, హ్యాస్, విల్ హ్యావ్. సో ఇది టెన్సెస్లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. సో ఇట్లా 12 ఆక్సిలరీ వర్బ్స్ ఉంది. ఎందుకు ఇది నేను చెప్తున్నా అంటే ఈ వర్బ్ అని మనం ఏమైతే అంటున్నామో ఈ వర్బ్తో పాటు ఆ సమయానికి గోచరిస్తున్న ఆక్సిలరీ వర్బ్ రావచ్చు. దేనితో పాటు, ఆ వర్బ్తో పాటు. దాట్స్ ఇట్, మీకు సెంటెన్స్ వచ్చేస్తున్నట్టు. సో మనం సింపుల్గా ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే మనం ఏం నేర్చుకున్నాము, వన్ ప్రిన్సిపల్ నేర్చుకున్నాము.
వన్ ప్రిన్సిపల్ ఏముంటే నౌన్ ఉంటుంది, నౌన్ ఉంటుంది. వీళ్ళిద్దరు ఏమో చేస్తుండ్రు, వీడు ఏమో చేస్తుండ్రు. అయితే దీన్ని మనం ఏమంటున్నాము, వీఆర్ కాలింగ్ దిస్ ఇస్ యాజ్ వర్బ్, ఏదో యాక్షన్ చేశాడు. అయితే ఈ వర్బ్ ఉట్టి వర్బ్గా రాకుండా, ఈ వర్బ్ ఉట్టి వర్బ్గా రాకుండా దీనితో వచ్చే ఆక్సిలరీ వర్బ్. ఏ ఆక్సిలరీ వర్బ్? ఈ 12 నుంచి ఏదో ఒక ఆక్సిలరీ వర్బ్ వస్తుంది. ఎందుకు 12 + 12 అని రాశాను అంటే, 12 అంటే యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్కి అర్థం ఏంటి అంటే వీడు డూవర్, వీడు రిసీవర్. ఇప్పుడు ఈ సెంటెన్స్ స్ట్రక్చర్లో నేను డూవర్ని ఫస్ట్ పెట్టాను, అయితే దీనికి తగినట్టు ఈ 12 ఆక్సిలరీ వర్బ్స్ ఉంటాయి. సపోజ్ దీన్ని మనం తిప్పి కూడా రాయొచ్చు, రివర్స్ ఆర్డర్లో రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఇది కూడా నౌనే, ఇది కూడా నౌనే, కానీ ఈసారి రిసీవర్ ఫస్ట్ వస్తున్నాడు అండ్ డూవర్ సెకండ్ వస్తున్నాడు. సో రిసీవర్ని నేను ఫస్ట్ పెట్టేటప్పుడు, డూవర్ని నేను సెకండ్ పెట్టేటప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వర్బ్, ఈ వర్బ్ చాలా సేమే ఉంటుంది. కానీ వీటితో వచ్చే ఆక్సిలరీ వర్బ్స్ ఏమైతే ఉన్నాయో అవి మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మీనింగ్ సేమ్ పెడుతున్నాం మనం, దీనిదన్నా దీనిదన్నా, కానీ మనము ఆక్సిలరీ వర్బ్ మారుస్తున్నాం. సో దీన్ని ఇక్కడ వచ్చే 12ని మనం 12 యాక్టివ్ వాయిస్ టెన్సెస్ అంటాము. ఇక్కడ వచ్చేటప్పుడు అదే 12 ఉంటాయి, కానీ ఇప్పుడు మనం దీన్ని ప్యాసివ్ వాయిస్లో రాస్తున్నాము. ఇది కూడా నేను ఒక వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో ఇవన్నీ చూస్తూ వచ్చి మీరు ఇక్కడ వరకు ఒక సీరియల్ ఆర్డర్లు వస్తే బాగుంటుంది. సో నేను అన్ని వీడియోస్, డోంట్ వరీ, అన్ని వీడియోస్ నేను లింక్స్ కింద డిస్క్రిప్షన్లో మీకు ఇస్తున్నాను, ఆర్డర్లో ఇస్తున్నాను. అలా మీరు ఫస్ట్ టైం చూస్తున్నారంటే ఇవన్నీ చూస్తూ ఈ వీడియో చూడండి, చాలా మంచిగా ఉంటుంది. నా ఛానల్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు అంటే ఈ వీడియో చూస్తే మీకు ఇప్పటికీ చాలా మంచిగా అర్థమయ్యే అవకాశం ఉంది. ఓకే, సో ఎందుకు ఇవి రెండు చెప్తున్నాను అంటే ఇప్పుడు మీకు వెరైటీ అర్థమవుతుంది. బేసిక్ స్కెలిటన్ అయితే ఎప్పుడన్నా ఒకటే, వీడు ఏమో చేసినాడు వీని పైన. కానీ కొన్ని కొన్నిసారి వీడు చేయబడడంని తీసుకున్నాడు అన్నట్టు వస్తుంది మీనింగ్. రైట్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. సో దిస్ ఇస్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ కాకుండా లాస్ట్ కాన్సెప్ట్, ఈ సెంటెన్స్ కాకుండా తర్వాత మనం డైరెక్ట్ ట్రైనింగ్కి వెళ్ళిపోతాం. ఈ సెంటెన్స్ కాకుండా ఇంకొకటి ఏముంటుంది అంటే, సపోజ్ మనం టైంని మనం ఎలా చెప్తున్నాము, టెన్సెస్తో చెప్తున్నాము. టెన్సెస్ అంటే ఎలా మనకేమని తెలుస్తుంది, ఏ ఆక్సిలరీ వర్బ్ వాడుతున్నామో దానికి తగినట్టు మనము ఓకే ఇది ఈ టెన్స్ అని చెప్తున్నాము. ఇవన్నీ కాకుండా ఇంకొక విధంగా కూడా చెప్పొచ్చు మనము టైం గురించి వేరే ఇంకొక విధంగా కూడా చెప్పొచ్చు. దాన్నే మనము అడ్వర్బ్స్ అంటాము. అడ్వర్బ్స్ జనరల్లీ ఏం చేస్తాయి అంటే వర్బ్ గురించి చెప్తుంది. అది కాకుండా కొన్ని అడ్వర్బ్స్ టైం గురించి చెప్తుంది, దీన్ని టైం అడ్వర్బ్స్ అంటాము. కొన్ని అడ్వర్బ్స్ ప్లేస్ గురించి చెప్తే దీన్ని మనం ప్లేస్ అడ్వర్బ్స్ అని అంటాము. జనరల్లీ అయితే అడ్వర్బ్ ఆ వర్బ్ గురించి చెప్తుంది. సహజంగా వచ్చే అడ్వర్బ్స్ అన్నీ సడన్లీ అంటే ఎల్వై, ఫ్రీక్వెంట్లీ, స్మూత్లీ ఇలా వస్తాయి. ఎల్వై ఎల్వై ఎల్వై. సో ఈ ఎల్వై ఉన్న అడ్వర్బ్స్ని కొన్ని సమయాన్ని చెప్పొచ్చు, కొన్ని ప్లేస్ గురించి చెప్పొచ్చు, కొన్ని హ్యాబిట్స్ గురించి చెప్పొచ్చు. కొన్ని కొన్నిసారి ఈ అడ్వర్బ్స్ పెద్ద రూపాలుగా వస్తాయి. అది పెద్దగా వచ్చేటప్పుడు మనం దాన్ని ఫ్రేస్ ఆఫ్ అడ్వర్బ్ అని అంటాము. సో ఫ్రేస్ ఆఫ్ అడ్వర్బ్ వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు సెంటెన్స్ స్ట్రక్చర్ మనం ఇలా అని చూసుకున్నాము. ఓకే, ఇలా ఇది మొదలవ్వక ముందే ఇక్కడ వస్తుంది. ఏమొస్తుంది? ఈ అడ్వర్బ్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక రాజు ఉండాడు అంటే సెంటెన్స్ అయిపోయింది. అనగనగనగనగా ఒక రాజు ఉండాడు అని అంటాము. అనగనగనగనగానే అంటే అది ఒక కాలం గురించి చెప్తున్న ఒక పదం. కానీ ఉట్టి ఆ పదమో పదాలో విడిగా మనం చెప్పలేము, ఉట్టి అనగనగనగనగా అని చెప్పి ఆపలేము.
అదొక సెంటెన్స్తో పాటే వస్తుంది. ఆ సెంటెన్స్తో పాటు రావడం వల్ల ఒక మీనింగ్, ఒక డెఫినేషన్ ఆఫ్ టైం క్లియర్గా వస్తుంది, రైట్? సో దాన్నే మనము అడ్వర్బ్ అంటున్నాము. అంటే ఎక్కువ పదాలు వస్తాయి కాబట్టి దాన్ని ఫ్రేజ్ ఆఫ్ అడ్వర్బ్ అంటాము. ఫ్రేజ్ ఆఫ్ అడ్వర్బ్ వచ్చాక ఒక కామా వచ్చాక తర్వాత యాక్చువల్ సెంటెన్స్. ఒక రాజు ఉండాడు, పులిని చంపాడు, వేటాడాడు, సామ్రాజ్యాన్ని పరిపాలించాడు, వాట్ ఎవర్ దట్ సెంటెన్స్ ఇస్, అది తర్వాత వస్తుంది. ఫస్ట్ మనకి ఫ్రేజ్ ఆఫ్ అడ్వర్బ్ వచ్చి తర్వాత ఇది వస్తుంది. ఈ ఒక కాన్సెప్ట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఒక్క ఛాలెంజింగ్ ఏముంటుందంటే నౌన్స్ని ఎట్లా గుర్తుపెట్టాలి, వర్బ్స్ని ఎట్లా గుర్తుపెట్టాలి. వర్బ్స్ అన్ని వర్బ్స్ యాక్షన్స్ ఉంటాయి. మనం బాగా చదువుతుండే కొద్దీ, నా వీడియోస్ బాగా మీరు ఫాలో అవుతుంటే వర్బ్స్ ఏంటి, వర్బ్స్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, నేను ఇవన్నీ నేర్పిస్తాను డీటెయిల్గా. నా వీడియోలో, నా ఛానల్ ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, మీరు చూసి ఉండొచ్చు. నౌన్స్ అంటే ఏంటి? నౌన్స్ అంటే నేమ్, ప్లేస్, థింగ్స్. ఈ థింగ్స్ అనేవి కొన్ని ఫిజికల్ ఉండొచ్చు, అంటే మనం ముట్టొచ్చు, కొన్ని అబ్స్ట్రాక్ట్ అంటే ముట్టలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఐడియా, ఐడియా ఈజ్ అ నౌన్, కానీ ఐడియాని మనం ముట్టలేము. ఐడియా అనేది ఎక్కడ చూడలేము, స్మెల్ ఉండదు, యూ కెనాట్ టచ్ ఆర్ ఫీల్. అది జస్ట్ ఒక అబ్స్ట్రాక్ట్ థింగ్, అంటే అది మైండ్లో ఉంటుంది అట్లాంటిది. ఇప్పుడు ఫీలింగ్స్ ఉంది, హ్యాపీనెస్, హ్యాపీనెస్ అనేది కూడా నౌనే, కానీ హ్యాపీనెస్ని మనం ఒకటి ఫీల్ అవ్వగలుగుతాము. సో కొన్ని ఆలోచించగలుగుతాము, కొన్ని ఫీల్ చేయగలుగుతాము, అట్లాంటి వాటిని యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. ఈ యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ మనకి ఇక్కడ ఆర్టికల్, ఈ ఎడిటోరియల్లో మనకి చాలా వస్తాయి. ఓకే, అందుకనే చెప్తున్నాను ఈ కాన్సెప్ట్స్, యాబ్స్ట్రాక్ట్ నౌన్ కూడా ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఈ ఫిజికల్ నౌన్, యాబ్స్ట్రాక్ట్ నౌన్, ఫ్రేజ్ ఆఫ్ అడ్వర్బ్, తర్వాత వన్ ప్రిన్సిపల్, తర్వాత ఇట్లా నౌన్ సెగ్మెంట్స్, వర్బ్ సెగ్మెంట్స్ ఎలా వచ్చి పెద్దగా అవుతాయి, ఇది ఒక జనరల్ ఒక స్టార్టర్ కాన్సెప్ట్స్. ఇవి పెట్టుకుంటే మనకి ఎడిటోరియల్ అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. సో ఇప్పుడు డైరెక్ట్ మనం లెట్స్ గెట్ స్టార్టెడ్ ఆన్ ఎడిటోరియల్. ఓకే, సో నేను ఎంఎంఎన్ రూల్స్ డెప్త్గా చెప్పలేదు, బికాజ్ నేను ఎంఎంఎన్ రూల్స్, నౌన్ ఐడెంటిఫికేషన్, వర్బ్ ఐడెంటిఫికేషన్ ఇవన్నీ డీటెయిల్గా ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. నేను లైన్గా లింక్ పెడతాను కింద డిస్క్రిప్షన్లో. మీరు ఆ ఆర్డర్లు అన్ని వీడియోస్ ఫినిష్ చేస్తూ ఈ వీడియోకి వస్తే చాలా చాలా మంచిగా అర్థమవుతుంది. కానీ రెగ్యులర్ స్టూడెంట్స్కి ఇది ఫస్ట్ టైం చూసేటప్పుడు అర్థమవుతుంది అనుకుంటున్నాను. డోంట్ వరీ, ఇఫ్ యూర్ వాచింగ్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం, మీరు కూడా నేర్చుకోగలుగుతారు. జస్ట్ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టిన వీడియోస్ని ఆర్డర్లో ఫాలో చేయండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. అయితే సెంటెన్స్, నేనేం చెప్పాను, ఫస్ట్ టూ నౌన్స్ ఉంటాయి. ఓకే, టూ నౌన్స్, వర్బ్స్, ఇది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. మేబీ దీని ముందు ఫ్రేజ్ ఆఫ్ అడ్వర్బ్ అంటే పిఓఏ అని అంటాను నేను. దీని నేను ఇట్లా పెడతాను స్క్వేర్ బ్రాకెట్లో. ఓకే, నౌన్ మనం సర్కిల్ చేస్తాము, వర్బ్ మనం బ్లాక్స్లో పెడతాము. ఆల్ రైట్, సో ఈ ప్యాటర్న్ వెతుక్కుంటూ పోతాము, మనం అర్థం చేసుకుని ట్రై చేస్తాము. సో ఫస్ట్ టైటిల్ ఉంది ఇక్కడ. ఓకే, టైటిల్ ఏముంది? ఆన్ ద డేంజరస్ రెటారిక్ పోస్ట్ రిలీజ్ ఆఫ్ అసామ్స్ డ్రాఫ్ట్ ఎన్ఆర్సీ. సరే, ఇప్పుడు కొన్ని వర్డ్స్ ఇక్కడ ఏమైతే ఉంటుందో, నేను మీనింగ్ చెప్పట్లే ఇక్కడ నేను మీకు. ఓకే, బికాజ్ ఈ క్లాస్ మీనింగ్స్ క్లాస్ కాదు, కానీ నేను మీనింగ్స్ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాడు ఏం చెప్తున్నానని. కానీ ఇక్కడ మన ఫోకస్ మీనింగ్స్ పైన కాదండి, మన ఫోకస్ సెంటెన్స్ ఎందుకో, ఆ ప్రిన్సిపల్ని ఎట్లా ఫాలో అవుతుంది, వన్ ప్రిన్సిపల్ దాన్ని ఎట్లా ఫాలో అవుతుంది, అది ఫోకస్ చేయండి. ఓకే, ఫస్ట్ నేను ఏం చేయాలంటే నౌన్స్ ఎవరు అని కనుక్కోవాలి. అయితే నౌన్స్ ఎవరు కనుక్కోవాలి అంటే ఆన్ అని వచ్చింది ఇక్కడ. ఆన్ వస్తే ఇది ఒక ప్రిపోజిషన్ అని నాకు తెలుసు. ప్రిపోజిషన్ వస్తే నౌన్ రావాలి. అయితే నౌన్, వర్బ్, నౌన్ అన్నాం. అంటే ఏంటి, ఈ వర్బ్ ముందు ఒక నౌన్ ఉంటుంది కదా. అయితే రిలీజ్ అనేది ఇట్స్ అన్ యాక్షన్. రిలీజ్ ఇస్ అన్ యాక్షన్. దట్ మీన్స్ if release is an action, okay, ikkada off kuda vachindi at the same time. So ikkada releasing released ala oka action ga unna aa verb ni manam noun ga vaadukuntunnamu, deeni nominalized nouns antaru. Okay, so ఆఫ్కి ఒక ప్రత్యేకమైన రూల్ ఉంది. స్పెషల్ రూల్ ఏంటంటే నౌన్ అండ్ నౌన్ వస్తుంది ఆఫ్ ఉంటే. సో ఇక్కడ మనం ఒకటే ఏం అర్థం చేసుకోవాలి అంటే రిలీజ్ ఆఫ్ ఎన్ఆర్సీ
ఇక్కడ ఇంత పెద్దగా వాడు ఇచ్చినా వాడు ఏమేమో చెప్తుండ్రు మనకు అవసరం లేదని. మనం ఫస్ట్ మన బ్రెయిన్కి ట్రైనింగ్ ఎట్లా వేయాలంటే ప్రిపోజిషన్స్ పైన ఇవ్వాలి. ఓకే, ఆన్ వస్తే ఒక నౌన్ వచ్చింది, అది రిలీజ్. ఆఫ్ వస్తే దానికి లెఫ్ట్ సైడ్ కూడా నౌన్ ఉంటుంది, రైట్ సైడ్ కూడా నౌన్ ఉంటుంది, ఎన్ఆర్సీ. సో ఆన్ ద రిలీజ్ ఆఫ్ ఎన్ఆర్సీ అంటే ఈ మొత్తం ఏమైతే ఉందో ఎన్ఆర్సీ అని ఏదో ఉంది, అదేందో నాకు తెలియదు, దాన్ని రిలీజ్ చేసినారంట, దాని గురించి ఇక్కడ ఏదో ఆర్టికల్స్ రాశారంట అన్నట్టు ఫస్ట్ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ మిగతావి ఏమైతే ఉందో డేంజరస్ రెటారిక్ పోస్ట్ అసామ్స్ డ్రాఫ్ట్ ఇవన్నీ ఏంటి ఇక్కడ నేను చెప్పిన ఎట్లా నౌన్స్ వస్తాయి, నౌన్ చుట్టూ ఇట్లా ఏమో పదాలు వస్తాయి, ఇక్కడ ఇవన్నీ అడ్జెక్టివ్స్. ఓకే, సో ఏమంటున్నారు డేంజరస్ అంటే మీకు తెలిసింది. రెటారిక్ పోస్ట్ రిలీజ్, రెటారిక్ పోస్ట్ రిలీజ్ అంటే ఇది విడుదల చేయడం అంటే రిలీజ్ అంటే ఏమో విడుదల చేసినారు. దేని విడుదల చేసినారు? ఎన్ఆర్సీ అని దేనో విడుదల చేసినారు అంట. ఎన్ఆర్సీ అంటే ఏంటి? అస్సాం, అస్సాం అనే ఒక స్టేట్లో డ్రాఫ్ట్ ఎన్ఆర్సీ. డ్రాఫ్ట్ అంటే ఏదో ఒక ఐడియాను ఒక లాను ఫస్ట్ మనము రాస్తున్నాము ఒక ఇన్ రైటింగ్, దాన్ని డ్రాఫ్ట్ అంటాం. అది ఇంకా అమలు పరచలేదు కానీ ఫస్ట్ ఇలా చేస్తే బాగుంటుందని ముందు వేడుతున్నాం, దాన్ని డ్రాఫ్ట్ అంటారు. సో ఆన్ ద డేంజరస్ రెటారిక్ పోస్ట్ రిలీజ్ ఆఫ్ అసామ్స్ డ్రాఫ్ట్ ఎన్ఆర్సీ అంటే ఏదో ఎన్ఆర్సీ అనేది ఇట్లా డ్రాఫ్ట్ చాలా డేంజరస్ కాన్సిక్వెన్సెస్కి దారి చేసేనట్టు ఉంది అస్సాంలో. ఎవరు ఎన్ఆర్సీ అని ఏదో కొత్తగా ఏమో తేవాలనుకుంటున్నారు, ఈ ఎన్ఆర్సీ వల్ల కొన్ని ఆపదలు ఏర్పడే అవకాశం ఉంది అన్నట్టు చెప్తున్నారు. దాన్నే వాడు ఆన్ ద డేంజరస్ రిటారిక్ పోస్ట్ రిలీజ్ ఆఫ్ అసామ్స్ డ్రాఫ్ట్ ఎన్ఆర్సీ అని అంటున్నాడు. కానీ మనకు నాకు అనిపించింది అక్కడ ఏంటి, ఆన్ ద రిలీజ్ ఆఫ్ ఎన్ఆర్సీ. ఓహో, ఏదో ఎన్ఆర్సీని రిలీజ్ చేస్తున్నారంట. ఎట్లాంటి ఎన్ఆర్సీ? అసామ్స్ డ్రాఫ్ట్ ఎన్ఆర్సీ. ఏం రిలీజ్? డేంజరస్ రిటారిక్ పోస్ట్ రిలీజ్. ఓకే సరే, ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ చూస్తాము. This one, political parties must stop feasting on the complexities of Assam's demography. ఇక్కడ నేను మళ్ళీ మన మీనింగ్స్ మీకు తెలియాల్సిన అవసరమే లేదు, మీరు మెమెన్ చేయొచ్చు. నేను కొన్ని రూల్స్ చెప్పాను స్పెల్లింగ్స్ని చూసి నౌన్ అండ్ వర్బ్ ఎలా ఐడెంటిఫై చేయాలని. సో అది మీకు మంచి అవగాహన అండ్ గ్రిప్ ఉంటే ఇది చాలా ఈజీ. బట్ స్టిల్ యూనో ఇట్ ఇస్ స్టిల్ వెరీ ఈజీ. ఫస్ట్ రూల్స్ నేను ఇక్కడ ఏం చెప్పాను, ఇట్లా మనం ప్రిపోజిషన్స్ని చూసుకుంటే మనకి ఈజీలీ అర్థమైపోతుంది నౌన్ ఎవరు, వర్బ్ ఎవరు, ఎట్లా ఉంది సెంటెన్స్ పొజిషనింగ్ అర్థమైపోతుంది. అయితే ఇక్కడ మనం చూస్తాం. ఓకే, ఇక్కడ ఆన్ వచ్చింది, ఆఫ్ వచ్చింది, రైట్. ఇంకోటి ఆక్సిలరీ వర్బ్స్ చూసుకోవాలి. ఎందుకు ఆక్సిలరీ వర్బ్ చూసుకోవాలి? ఇక్కడ నేను ఏం చెప్పినా, ఇక్కడ వర్బ్ వస్తుంది. ఓకే, ఈ వర్బ్తో పాటు ఇట్లా 12 ఆక్సిలరీ వర్బ్ వస్తుంది. సో ఆక్సిలరీ వర్బ్లో మస్ట్ అనేది కూడా ఒక ఆక్సిలరీ వర్బ్. సో ఓకే, ఇది కూడా మనం చూసుకోవాలి. ఇది చూసుకుంటే చాలు మనకి టోటల్ సెంటెన్స్ స్కెలిటన్ అర్థమైపోతుంది. పార్టీస్ అంటే ఇది నౌన్. ఎట్లాంటి పార్టీస్? పొలిటికల్ పార్టీస్. సో పొలిటికల్ పార్టీస్ ఇస్ ద నౌన్. పొలిటికల్ మార్టీ ఫీస్టింగ్, ఐఎన్జీ ఉంది, ఇది వర్బ్ అని చెప్పవచ్చు. ఓకే, ఇది వర్బ్. కాంప్లెక్సిటీస్ ఆఫ్ వచ్చింది కాబట్టి ఆఫ్కి లెఫ్ట్ కూడా నౌన్ ఉంటుంది, ఆఫ్కి రైట్ ఉన్న నౌన్ ఇక్కడ ఉంది. సో ఇది మొత్తం నాకు ఒక నౌనే, కానీ సెకండ్ నౌన్కి అస్సాంస్ డెమోగ్రఫీ అని వచ్చింది. సి, క్లియర్లీ ఉంది చూడండి, నౌన్ వర్బ్ నౌన్. సో ఇది సింపుల్గా చూసుకుంటే పార్టీస్ స్టాప్ ఫీస్టింగ్. సో స్టాప్ ఫీస్టింగ్ ఒక సింపుల్ అంటే రెండు ఉంది, స్టాప్ ఫీస్టింగ్ రెండు వర్బ్స్. ఓకే, సో వర్బ్ అట్లా కూడా కొన్ని వచ్చే అవకాశం ఉంది. సో ఈ వర్బ్ రావడం వల్ల అది కూడా ఒక వర్బ్ సెగ్మెంట్. సో నౌన్ వర్బ్ నౌన్ నాకు అర్థమైపోయింది ఇక్కడ. అండ్ మస్ట్ కూడా వర్బ్తోనే రావాలి కదా, ఎందుకంటే ఆక్సిలరీ వర్బ్ కదా. సో మస్ట్ స్టాప్ ఫీస్టింగ్. సో ఇప్పుడు ఇవన్నీ నాకు ఒక వర్బ్ సెగ్మెంట్. ఆన్తో ఈ నౌన్ వచ్చింది కాంప్లెక్సిటీ, కానీ కాంప్లెక్సిటీ ఆఫ్ ద కంటిన్యూ అయ్యి డెమోగ్రఫీ వరకు వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే, ఐ సే ఆన్ ద కాంప్లెక్సిటీస్ ఆఫ్ అసామ్స్ డెమోగ్రఫీ must stop feasting political parties. See, noun, verb, noun. You see the skeleton? See, it's very easy. Once you know the rules, it's very easy. Political parties must stop feasting on the complexities of Assam's demography. Sir, idini simple ga chusukunte artham enti chustam. Parties must stop feasting, okay,
ఆన్ ద కాంప్లెక్సిటీస్ అంటే ఏదో కాంప్లెక్సిటీస్ అంటే ఏదో కాంప్లెక్స్ ఇష్యూస్ కాంప్లెక్స్ ఇష్యూస్ పైన పార్టీస్ స్టాప్ ఫీస్టింగ్ అంటే ఇంకా దొరికింది కాంప్లెక్స్ టాపిక్ అని చెప్పేసి దానిపైననే మంచిగా పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోకూడదు అనేది ఇక్కడ అంటున్నాడు. ఫీస్టిక్ అర్థం ఏంటంటే విరుందు అంటే ఏదో ఫంక్షన్ చేస్తే అందరిని అన్నదానం చేసి పిలిచి మరి బాగా తినిపిస్తాం దాన్ని ఫీస్టింగ్ అంటారు. అయితే ఇక్కడ ఏదో ఒక టాపిక్ దొరికేసి అని చెప్పి అన్ని పొలిటికల్ పార్టీస్ ఆ టాపిక్ని మంచిగా అంశం చేసుకుని మాట్లాడుతూనే ఉన్నారు దానిపైన. అంటే ఏంది వాళ్ళు అక్కడ దానిపైన ఫీస్ట్ చేస్తున్నట్టు అంటే దొరికింది ఇంకా టాపిక్ అని చెప్పి పెద్ద విరుందు చేసుకుంటున్నారు అన్నట్టు సర్కాస్టిక్గా చెప్తున్నాడు ఆథర్. పార్టీస్ మస్ట్ స్టాప్ ఫీస్టింగ్ ఆన్ కాంప్లెక్సిటీస్ బేసిక్ స్ట్రక్చర్ అది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓహో వాడు ఇది చెప్పాలనుకుంటుంది ఏ పార్టీస్ పొలిటికల్ పార్టీస్ దేమ్ కాంప్లెక్సిటీస్ అస్సాంస్ డెమోగ్రఫీ. అస్సాంస్ డెమోగ్రఫీ అంటే ఏంటి? డెమోగ్రఫీ అంటే ఒక ఒక ప్రాంతం ఉన్న దాని జాగ్రఫీ ఎట్లా ఉంటుందో దాన్ని మనము ఇప్పుడు అస్సాం మ్యాప్లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అస్సాం అస్సాం స్టేట్ మ్యాప్ ఓకే. సో అస్సాం స్టేట్ మ్యాప్లో అస్సాం ఎట్లా ఉందని డెమోగ్రఫీ మనం ఏమైతే చెప్తున్నాము అంటే మనం అస్సాం అస్సాంది బార్డర్ ఎట్లా ఉంది జాగ్రఫీ ఎట్లా ఉందని చెప్తున్నాము. అది చాలా కాంప్లెక్స్గా ఉంది ఇంకా దొరికింది మంచిగా టాపిక్ పొలిటికల్ పార్టీ అందరూ దానిపైన చేస్తుంటారు. సో పైన ఏమంటున్నాడు ఏమో ఎన్ఆర్సీ అనేది ఏదో రిలీజ్ అవుతుందంట పొలిటికల్ పార్టీస్ ఏమో అస్సాం జాగ్రఫీ పైన ఏమో రేజ్ చేస్తుండ్రు వాళ్ళ వాయిస్ ఏమవుతుంది చదివితే అర్థమవుతుంది ఓకే. సో ఐ హోప్ మీకు ఒక మంచి ఐడియా వస్తుంది ఇప్పటికీ రైట్ ఇట్లా చేస్తే ఇది బాగా అర్థమవుతుంది అన్నట్టు. ఇది నేను కొంచెం ఫాస్ట్గా చేసేస్తాను ఓకే బికాస్ ఐ థింక్ బై నౌ మీకు ఇది ఎలా చేయాలనుంది. నేను చేయబోయే దాంట్లో చాలా వెరైటీస్ ఆఫ్ అమెండ్మెంట్ సెంటెన్సెస్ ఉంటాయి బట్ రూల్స్ ఆర్ బేసికలీ సేమ్ ఓకే. లెట్ అస్ గెట్ స్టార్టెడ్ ఓకే. ఫస్ట్ వన్ ఇన్ నేను చదువుతున్నప్పుడే నేను ఇట్లా ఫస్ట్ ఏమేమి చూసుకుంటా ఓన్లీ ప్రిపోజిషన్స్ అండ్ ఆక్సిలరీ వర్బ్ పైన ఫోకస్ చేస్తా అందులోంచి నౌన్స్ వర్బ్స్ ఏంటి అని అర్థం చేసుకుంటా సెగ్మెంట్స్ ఈజీలీ అర్థమైపోతుంది ఓకే. ఇన్ ద వీక్ సిన్స్ ద ఫైనల్ డ్రాఫ్ట్ ఆఫ్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఓ ఎన్ఆర్సీ అంటే ఇక్కడ ఇచ్చాడు ఓహో ఎన్ఆర్సీ అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఇన్ అస్సాం వాస్ కంప్లీటెడ్ చూడండి ఇక్కడ కామా వచ్చింది అంటే నేను ఏం చెప్పాను యూ రిమెంబర్ ఫ్రేస్ ఆఫ్ అడ్వర్బ్ అంటే ఇంత పెద్ద ఫ్రేస్ ఆఫ్ అడ్వర్బ్ ఉంది. సరే చూద్దాం ఏమంటున్నాడు చూసాం. ఇన్ ద వీక్ ఇది ఎందుకు ఇన్ ద వీక్ అని ఇట్లా అండర్లైన్ చేసేసి అంటే ఇన్ వీక్ ప్రిపోజిషన్ నౌన్ అని నాకు తెలుసు సిన్స్ కూడా ప్రిపోజిషనే డ్రాఫ్ట్ నౌనే సెకండ్ డ్రాఫ్ట్ తర్వాత ఆఫ్ వచ్చింది అంటే ఆఫ్ తర్వాత ఇగోండి ఈ పెద్ద నౌన్ వచ్చింది తర్వాత ఇన్ వచ్చింది అస్సాం వచ్చింది వాస్ కంప్లీటెడ్ ఇది ఆక్సిలరీ వర్బ్ వర్బ్ సో కలిసి వస్తాయి ఓకే. సిన్స్ ద ఫైనల్ డ్రాఫ్ట్ ఆఫ్ అంటే ఇవన్నీ ఇది యాక్చువల్లీ ఇది మొత్తం పెద్దగా కలిసి ఉంది ఓకే. ఇన్ ద వీక్ సిన్స్ ద ఫైనల్ డ్రాఫ్ట్ ఆఫ్ ద ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అంటే ఇన్ ద వీక్ ఏ వీక్లో ఫైనల్ డ్రాఫ్ట్ ఎన్ఆర్సీది ఫైనల్ డ్రాఫ్ట్ అస్సాంలో ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఆ వారంలో ఇది వీడిగా చెప్తున్నాడు. చూసినప్పుడు ఎంత సింపుల్ అయిపోయింది ఎంఎంఎన్ చేస్తే ఎన్ఆర్సీ ఏమైతే చేసిండ్రో ఆ వారంలో ఎన్ఆర్సీ డ్రాఫ్ట్ అస్సాంలో కంప్లీట్ అయిన వారంలో చూడండి ఇక్కడ నేను చెప్పిన ఫ్రేస్ ఆఫ్ అడ్వర్ ఏం చెప్తుంది సమయాన్ని గురించి చెప్తుంది. ఏ సమయం గురించి వీడు మాట్లాడుతున్నాడు ఎన్ఆర్సీ కంప్లీట్ చేసిన సమయం గురించి వీడు మాట్లాడుతున్నాడు. ఆల్ రైట్ ఓకే సరే ఏంటి ఏంటి అంటే ద రిటారిక్ ఏం రిటారిక్ ద పొలిటికల్ రిటారిక్. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇట్లా చేసేస్తాను ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ మచ్ హ్యాస్ గాట్ ఇర్రెస్పాన్సిబిలీ అవే ఇక్కడ వరకు హ్యాస్ గాట్ ఇర్రెస్పాన్సిబిలీ అవే ఫ్రమ్ ద ఇష్యూ అట్ హ్యాండ్ అంటే ద పొలిటికల్ రిటారిక్ హ్యాస్ గాట్ రెస్పాన్సిబిలీ అవే ద పొలిటికల్ రిటారిక్ అంటే ఇప్పుడు మొత్తం పొలిటికల్ పార్టీస్ ఒక అంశం పైన ఫోకస్ చేస్తుంది కానీ సడన్గా ఆ టాపిక్ మాట్లాడుతూ ఏటో వెళ్ళిపోయింది టాపిక్. సో ద పొలిటికల్ రిటారిక్ అంటే ద మెయిన్ అంశం ఆఫ్ ద డిస్కషన్ ఏమైంది హ్యాస్ గాట్ ఇర్రెస్పాన్సిబిలీ అవే అంటే ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతూ అది ఎక్కడో వెళ్ళిపోయింది ఆ టాపిక్ ఫ్రమ్ ద ఇష్యూ అట్ హ్యాండ్ అంటే చేతిలో ఉన్న ప్రాబ్లం అంటే మన ఇప్పుడు మన చేతిలో ఏమైతే ప్రాబ్లం ఉందో అది మాట్లాడకుండా మాట్లాడుతూ ఎటో తీసుకుని వెళ్ళిపోయింది ఆ పొలిటికల్ డిస్కషన్ని. ఎప్పుడు ఎన్ఆర్సీ
డ్రాఫ్ట్ అస్సాంలో చేసినారు కదా ఆ వారంలో ఏమైంది, పొలిటికల్ డిస్కషన్ ఎట్టో వెళ్ళిపోయింది, చేతిలో ప్రాబ్లం డిస్కస్ చేయకుండా ఎట్టో వెళ్ళిపోయింది. వాడు చెప్పాలనుకుంది ఇది, కానీ ఎట్లా చెప్పాడు చూడండి. ఒకసారి ఎంఎంఎన్ లేకుండా చదివి చూస్తాము. ఇన్ ద వీక్ సిన్స్ ద ఫైనల్ డ్రాఫ్ట్ ఆఫ్ ద నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఇన్ అస్సాం వాస్ కంప్లీటెడ్, ద పొలిటికల్ రెటారిక్ హ్యాస్ గాట్ ఇర్రెస్పాన్సిబిలీ అవే ఫ్రమ్ ద ఇష్యూ అట్ హ్యాండ్. Those associated with the preparation of the NRC, including its Supreme Court appointed coordinator Pratik Hajela, are at pains to point out that the draft is by no means the end of the road. సరే, అయితే ఇది చేశాక నేను ఇప్పుడు నౌన్స్ ఒకటి చూసుకుంటాను. దోస్ అసోసియేటెడ్ విత్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఎన్ఆర్సీ ఇంక్లూడింగ్ ద సుప్రీంకోర్టు అపాయింట్ కోఆర్డినేటర్ దొరికాడు. ఎవడు కోఆర్డినేటర్? ప్రతీక్ హైలా. ఈ ప్రతీక్ హైలా దోస్ అసోసియేటెడ్ విత్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఎన్ఆర్సీ అంటే ఎవరైతే ఎన్ఆర్సీ ప్రిపరేషన్తో అసోసియేట్ ఉన్నారో ఇంక్లూడింగ్ ద కోఆర్డినేటర్, వీడు ఏ కోఆర్డినేటర్? కోర్ట్ అపాయింట్ చేసిన కోఆర్డినేటర్ అంటే ప్రతీక్ హజేలాతో కాకుండా ప్రిపరేషన్ ఆఫ్ ఎన్ఆర్సీ ఇంకా ఎవరెవరైతే ఉండారో అంతే చెప్తున్నాడు ఇక్కడ వరకు. ఓకేనా, ఈ సెంటెన్స్ కంప్లీట్ కాలేదు. ప్రతీక్ హజేలా కాకుండా అంటే ప్రతీక్ హజేలా ఎవరు? కోర్ట్ అపాయింట్ చేసిన కోఆర్డినేటర్. ఈయన కాకుండా ఎన్ఆర్సీలో ఇంకెవరెవరైతే పాల్గొన్నారో ఆర్ యాట్ పెయిన్స్ టు పాయింట్ అవుట్ అంటే ఇప్పుడు వాళ్ళకు ఒక బాధ ఉంది. ఏం బాధ ఉంది? వాళ్ళు ఇప్పుడు పాయింట్ అవుట్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏమని? దాట్ అంటే ఏమని ద డ్రాఫ్ట్ ఇస్ బై నో మీన్స్, ఈ డ్రాఫ్ట్ ఏ పరిస్థితుల్లో అన్నా ఏ యాంగిల్లో అన్నా ఇస్ బై నో మీన్స్ కంటే అర్థం అది. ఓకే, ఏంటి ద ఎండ్ ఆఫ్ ద రోడ్ అంటే ఇదేం ఫైనల్ పరిష్కారం కాదు. ఎండ్ ఆఫ్ ద రోడ్ అంటే ఏం, రోడ్ ఇప్పుడు డెడ్ ఎండ్ అయిపోయి ఇంకా నెక్స్ట్ ఎట్లా బాగోలో తెలవాలి అన్నట్టు కాదు. అంటే ఇప్పుడు ప్రతి కజేలా ఇంకెవరైతే ఎన్ఆర్సీ చేస్తుండ్రో వీళ్ళందరికీ ఒక బాధ్యత ఉంది. ఏమని? ఇది ప్రూవ్ చేయాలి, చూపించాలి. ఇప్పుడు ఎన్ఆర్సీ అయినంత మాత్రం ఇది ఏం ఫైనల్ అని కాదు అన్నట్టు ప్రూవ్ చేసే బాధ్యత ఉంది. ఎందుకు ఈ బాధ్యత వచ్చిందంటే, ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్ డిస్కషన్ ఎట్లా పోతుందంటే ఈ ఎన్ఆర్సీ ఇంకా వచ్చేసినా ఇంక అంతేనా, అస్సాంలో ఏమో ఇట్లా అయిపోతుందా అంటే ఇప్పుడు అట్లా కాదు. ప్రత్యేక ఏం చేస్తారు అంటే ఇంకా ఎవరైతే మన సహచరులు ఉండరో వాళ్ళు అట్లా కాదు, ఎన్ఆర్సీ చేస్తున్నాం కానీ నెక్స్ట్ వేరే ఒక మార్గాలు కూడా ఉండొచ్చు అన్నట్టు చెప్పాలి. అప్పుడే కొంచెము అస్సాంలో డేంజర్స్ రాకుండా ఏమైనా తక్కువ అవుతుంది అన్నట్టు మేబీ పాయింట్అవుట్ చేస్తుండే మా ఆథర్ ఇన్ ద స్టార్టింగ్లో స్టోన్ అట్లా సెట్ చేస్తుండు. ఓకే, ఆల్రైట్, సో లెట్స్ కంటిన్యూ. ద మోర్ దెన్ 40 lakh పీపుల్, ఇది మొత్తం ఒక నౌన్, హూజ్ నేమ్స్ ఆర్ మిస్సింగ్ ఫ్రమ్ ద డ్రాఫ్ట్ హ్యావ్ అ గ్రేడెడ్ అపీల్స్ ప్రాసెస్ అహెడ్, ఫస్ట్ at the NRC seva kendras. Okay, 40 lakhs gana ekkuva mandiru, more than 40 lakh people whose names are missing from the draft. ee ante 40 lakhs gana ekkuva mandiru peru evaraithe draft lunchi missing avutundo వీళ్ళందరికీ ఒక గ్రేడెడ్ అపీల్స్ ప్రాసెస్ ఇస్ ద నౌన్. ఇక్కడ నౌన్ ప్రాసెస్, ఒక ప్రాసెస్ ఉందంట. ఏం ప్రాసెస్? గ్రేడెడ్ అపీల్స్ ప్రాసెస్ అంటే మనం అపీల్ చేసుకోవచ్చు. ఇగో నేను అస్సాంకి చెందినోడ్నే కానీ నా పేరు ఇందులో లేదు, అయితే ఈ గ్రేడెడ్ అపీల్స్ ప్రాసెస్ ద్వారా నేను నా పేరుని ఆ ఎన్ఆర్సీలో లిస్ట్ చేయించుకోవచ్చు. ఎక్కడ? ఫస్ట్గా మొదలుగా మీరు పోయి ఎన్ఆర్సీ సేవా కేంద్రస్లో పోయి ఇలా చేసుకోవచ్చు. అంటే ఎన్ఆర్సీ అంటే ఏంటంటే అస్సాంలో వీళ్ళు ఏం చేస్తుండ్రు, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అంటే అస్సాంలో అస్సాంకి చెందిన సిటిజన్స్, ఇండియన్ సిటిజన్స్ ఎవరు అని ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. ప్రతి ప్రాంతం, ప్రతి కాన్స్టిట్యూన్స్, ప్రతి జిల్లా, ప్రతి చోటు చేస్తున్నారు. అందులో నీ పేరు లేదు అంటే నువ్వు అస్సాంకి ఒరిజినల్ చెందిన వ్యక్తి కాదు. కానీ యాక్చువల్లీ నువ్వు అస్సాంకి ఒరిజినల్ చెందిన వ్యక్తి అయితే నువ్వు ఎన్ఆర్సీ సేవా కేంద్రస్కి పోయి అలా నువ్వు కూడా 40 lakh మంది ఎవరైతే ఇట్లా మిస్ అయినరు, అంటే ఒరిజినల్లీ మీరు అస్సాం వాళ్ళే కానీ మిస్ అయి ఉంటే, మీరు పోయి ఇక్కడ గ్రేడెడ్ అపీల్స్ ప్రాసెస్ ద్వారా మీ పేరుని ఇంక్లూడ్ చేసుకోవచ్చు అని అంటున్నాడు. ఓకే, యు సీ వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ జస్ట్ ఫిగరింగ్ అవుట్ ద సెగ్మెంట్స్. నాకు సెగ్మెంట్స్ అర్థమైపోతే మీనింగ్ అర్థమైపోతుంది. ఓకే, నౌ సీ, ఫెయిలింగ్ రిహాబిటేషన్ ఆన్ ద లిస్ట్ అట్ దిస్ స్టేజ్. ఇది మొత్తం ఒక ఫ్రేజ్ ఆఫ్ అడ్వర్బ్. ఇది ఏం కాలంని చెప్తుంది? అలా
రీహాబిలిటేషన్ అంటే నీ పేరుని మళ్ళీ ఇంక్లూడ్ చేయడం లిస్టులో అలా ఫెయిల్ అయితే, అంటే ఇప్పుడు చూడండి ఇది మొత్తం ఏదో ఒక సమయాన్ని సూచిస్తుంది. ఏం సమయాన్ని? అలా నీ పేరు లిస్టులో ఇంక్లూడ్ అవ్వడం కూడా ఫెయిల్ అయితే ఆ స్టేజ్లో వీళ్ళు ఏం చేయొచ్చు, దే క్యాన్ అపీల్ టు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్. సో ఇక్కడ చూడండి, నౌన్ నౌన్ వర్బ్ ఏమిటి, అపీల్, ఎవరు, దే, మిస్ అయిన వాళ్ళు ఏం చేయొచ్చు, అపీల్ చేయొచ్చు. ఎవరితో? మ్యాజిస్ట్రేట్తో. ఏ మ్యాజిస్ట్రేట్తో? టు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, లేదంటే ద ఫారినర్స్ ట్రిబ్యునల్స్, లేదంటే ద గౌహాటీ హైకోర్ట్, లేదంటే ద సుప్రీం కోర్ట్. అలా బై మిస్టేక్గా నువ్వు 40 లక్షల మందిలో ఉండి అండ్ నువ్వు అపీల్ చేసినా కూడా నీ పేరు రాలేదు రీహాబిలిటేషన్ ప్రాసెస్లో, పాస్ ఈ ఎన్ఆర్సీ సేవా కేంద్రంలో పోయి కూడా నీ పేరు ఇంక్లూడ్ చేయలేదంటే నీకు 4 మార్గాలు ఉన్నాయి అపీల్ చేయడానికి. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, ద ఫారినర్స్ ట్రిబ్యునల్స్, ద గౌహాటీ హైకోర్ట్, తర్వాత సుప్రీం కోర్ట్. ఇలా ఓకే. సో ఇట్ ఈస్ అ లాంగ్ అండ్ డాంటింగ్, కంటిన్యూ చేస్తున్నాను నేను. ఓకే, ఇట్ ఈజ్ అ లాంగ్ అండ్ డాంటింగ్ ప్రాసెస్ ఇట్ ఈజ్ ఉంది ఇక్కడ. ఓకే, ఇట్ ఈస్ అ లాంగ్ ప్రాసెస్ అండ్ మెచ్యూర్ పాలిటీ వుడ్ ఎన్షోర్, వుడ్ ఆక్సిలరీ వుడ్ వర్బ్ ఎన్షోర్, ఓకే, దట్ నో మ్యాన్ ఉమెన్ ఆర్ చైల్డ్ ఈజ్ స్ట్రాండెడ్ వితౌట్ లీగల్ అండ్ అదర్ అసిస్టెన్స్ to deal with the paper work. అంటే ఇట్స్ అ లాంగ్ అండ్ డాంటింగ్ ప్రాసెస్, ఇది చాలా పెద్ద అండ్ భయంకరమైన ప్రాసెస్. అంటే అంతసేపు ఆగాలి, తిరగాలి, నువ్వు పేరు లేకుంటే నువ్వు ఆడ సిటిజన్గా ఇంప్రూవ్ అయ్యి, ఇట్స్ అ డాంటింగ్, డాంటింగ్ అంటే చాలా భయం, కొంచెం వేదన కలిగించినట్టు ప్రాసెస్. అండ్ మెచ్యూర్ పాలిటీ, మెచ్యూర్ పాలిటీ అంటే మంచి రాజనీతి, కొంచెం మెచ్యూర్గా ఆలోచించి అలా మంచి రాజకీయం చేస్తే, ఈ మంచి రాజకీయం చేస్తే వుడ్ ఎన్షోర్, ఏం ఎన్షోర్ చేస్తుంది అది, ఏ మనిషి, ఏ అంటే మ్యాన్ ఆర్ ఉమెన్ ఆర్ చైల్డ్ ఎవరన్నా కూడా ఇది స్టాండర్డ్, దట్ నో మ్యాన్ అంటున్నాడు, గమనించండి ఇక్కడ, దట్ నో మ్యాన్ ఉమెన్ ఆర్ చైల్డ్ ఈజ్ స్టాండర్డ్, స్టాండర్డ్ అంటే దిక్కు లేకుండా రోడ్ పైన ఉండడం, అట్లా ఎవరు ఒక మ్యాన్ ఉమెన్ చైల్డ్ దిక్కు లేకుండా లీగల్ అండ్ అదర్ అసిస్టెన్స్ లేకుండా. ఈ పేపర్ వర్క్ ఇప్పుడు చాలా అవుతుంది ఎన్ఆర్సీ వల్ల, అంటే కోర్టు తిరగాలి, ఆడ తిరగాలి, కేఆర్సీ తిరగాలి, ఇవన్నీ ఉంది. సో ఏ ఒక వ్యక్తి కూడా అలా మెచ్యూర్ పొలిటీ చూపిస్తే, అంటే ఒక మెచ్యూర్ రాజకీయం చూపిస్తే అన్ని పొలిటికల్ పార్టీస్ కలిసి, ఈ ప్రాసెస్ ఎంత స్మూత్ అవుతుంది అంటే ఎవరు కూడా, ఏ మనిషి కూడా ఇట్లా స్ట్రాండ్, సీ స్ట్రాండ్, దాట్ ఈజ్ ద వర్బ్, స్ట్రాండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ పేపర్ వర్క్ వెనక తిరుగుతూ అని చెప్పాలనుకుంటున్నాడు. ఓకే, ఆల్రైట్. సో నెక్స్ట్, ఇన్స్టెడ్ అ ఫుల్ బ్లోన్ పొలిటికల్ స్పెక్టకల్ హ్యాస్ అన్ఫోల్డెడ్, అంటే ఇట్లా అందరికీ మెచ్యూర్ పొలిటీ ఉండి ఇలా చేరిగి ఉంటే ఎవరికి కూడా అవస్థ వచ్చి ఉండేది కాదు ఈ పేపర్ వర్క్ ఇష్యూలో. కానీ అలా కాకుండా ఇప్పుడు ఏమైంది, ఇన్స్టెడ్ అలా కాకుండా అ ఫుల్ బ్లోన్ పొలిటికల్ స్పెక్టకల్ అంటే చూడడానికి ఏదో సంఘటన, ఏం సంఘటన, అందరు పొలిటికల్ పార్టీలు కలిసి ఏదో పెద్ద సినిమా చేస్తుండ్రు ఏదో ఆడ, ఎంత పెద్ద ఫుల్ బ్లోన్ అంటే ఇంకా టోటల్ ఇప్పుడు రచ్చ రచ్చ అవుతుంది టీవీలో న్యూస్లో అన్నిట్లో. సో అందుకని దాన్ని ఫుల్ బ్లోన్ పొలిటికల్ స్పెక్టకల్ హ్యాస్ అన్ఫోల్డెడ్, దిస్ ఈజ్ ద వర్బ్. అన్ఫోల్డ్ అంటే అంటే జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, విత్ ద పార్టీ, విత్ పార్టీస్, వీళ్ళెవరు, నౌన్, కానీ ఇది కంటిన్యూ అవుతుంది, విత్ ద పార్టీస్ ట్రావెలైజింగ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాసెస్, అంటే ఈ పార్టీస్, ఈ పొలిటికల్ పార్టీస్ అందరు ఏం చేస్తుండ్రు, చిన్న చిన్న ప్రాసెస్ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో ఈ ప్రాసెస్లో దాన్ని పట్టుకుని పెద్ద ఇష్యూ చేస్తుండ్రు. ఇప్పుడు దీనివల్ల ఏమైంది, మెచ్యూర్ రాజకీయం లేదు, మెచ్యూర్ రాజకీయం లేకపోవడం వల్ల ఇప్పుడు ప్రాసెస్ ప్రతిదానికి ఏదో ఒక లొట్టు లొసుకు చెప్తూనే ఉంటే లాస్ట్కి బాధపడేది ఎవరు, నీ పేరు లేదు లిస్టులో అంటే నువ్వు సిటిజన్ కాదు కదా, సో నీకు అవస్థలు అవుతుంది. సో మెచ్యూర్ రాజకీయం చూపించకుండా అందరు పొలిటికల్ పార్టీస్ చిన్న చిన్న విషయాలు ట్రివలైజింగ్ అంటే చిన్న చిన్న విషయం, అంటే కాంప్లెక్స్, ఈ ప్రాసెస్ కాంప్లెక్స్ అయిన ప్రాసెసే, కానీ దాన్ని చిన్న చిన్న ఇష్యూస్ని పాయింట్అవుట్ చేసుకుని ఖరాబ్ చేస్తుండ్రు. ద ప్రెసిడెంట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ అమిత్ షా, ఓకే, ద ప్రెసిడెంట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ అమిత్ షా, అంటే ఇది మొత్తం ఒకటే నౌన్,
ఏం చేసిండు, హ్యాస్ ఫిల్డ్ ద ఎయిర్. అచ్చా వీడేదో యాక్షన్ చేసిండు. ఫిల్డ్ ద ఎయిర్ అంటే అంటే గాలిలో ఫిల్ చేసిండు అంటే ఫిల్ ద ఎయిర్ అర్థం ఏంటంటే, అంటే ప్రజలకి చాలా డౌట్స్ ఉంది అదేందో ఈయన వచ్చి మాట్లాడి క్లియర్ చేసిండు అన్నట్టు. అది ఒక ఎక్స్ప్రెషన్ హ్యాస్ ఫిల్డ్ ద ఎయిర్ అని. హ్యాస్ ఫిల్డ్ ద ఎయిర్ విత్ ఛాలెంజెస్ టు ఆపోజిషన్ పార్టీస్, అంటే ఆయన ఆపోజిషన్ పార్టీస్ రేజ్ చేసే ప్రతి ఇష్యూని ఆయన ఆన్సర్ చేస్తున్నట్టు మాట్లాడినంట. ఏమని పర్టిక్యులర్లీ ఎవరు, కాంగ్రెస్. ఓకే, టు స్పెల్ అవుట్ దేర్ స్టాండ్ ఆన్ బంగ్లాదేశీ ఇమిగ్రెంట్స్ అండ్ క్లారిఫై ఇఫ్ దే వాంట్ దెమ్ టు స్టే హియర్ ఆర్ ఎవిక్ట్ దెమ్. అంటే అమిత్ షా ఎవరు, బీజేపీ ప్రెసిడెంట్, ఈయనేమంటుండంటే నేను మీరందరూ ఇష్యూ చేసేవన్నీ నేను క్లియర్ చేస్తా, కానీ ప్రత్యేకించి కాంగ్రెస్ నేను ఏం అడగాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఆసాంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఇమిగ్రెంట్స్ ఉన్నారో మీరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వీళ్ళని ఇండియాలోనే ఉంచుదామా లేకపోతే ఎవిక్ట్ చేస్తామా. ఎవిక్ట్ అంటే మళ్ళీ తిరిగి పంపించడం. ఎందుకు అమిత్ షా ఇలా అంటున్నాడు అంటే, ఇండైరెక్ట్లీ సజెస్టింగ్ దట్ కాంగ్రెస్ ప్రభుత్వం బంగ్లాదేశ్ ఇమిగ్రెంట్స్ని అస్సాంలో రానిచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ ఎన్ఆర్సీ అయ్యేటప్పుడు మీరు ఏమైతే ఇష్యూస్ చేస్తుంటారో, అయితే ఇప్పుడు నేను అడుగుతున్నా, మరి మీరు రానిచ్చిండ్రు కదా, మరి ఇప్పుడు మీరు ఉండనిస్తామా తిరిగి పంపిస్తామా అని ఒక రెటారికల్ అంటే సటైర్గా అడుగుతున్నాడు అన్నమాట. సో సన్ డ్రై బీజేపీ లీడర్స్ హ్యావ్ టాక్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ అన్ ఎన్ఆర్సీ ఇన్ ఎవ్రీ స్టేట్. సరే, సన్ డ్రై బీజేపీ లీడర్స్ అంటే మామూలుగా ఉన్న బీజేపీ లీడర్స్ కూడా హ్యావ్ టాక్డ్, ఏం మాట్లాడారు, ఫేవర్ మాట్లాడారు దేనికి, ప్రతి స్టేట్లో కూడా ఎన్ఆర్సీ ఉంటే బాగుంటుంది అనేసి. అయితే ఇప్పుడు దీనికి ఏమవుతుంది, ఇలా చేస్తే ఇట్ ఈస్ గివింగ్, వాట్ ఈస్ ఇట్ గివింగ్, ఇట్ ఈస్ గివింగ్ అ థ్రెటనింగ్ డినామినేషనల్ ట్విస్ట్. ఇట్ ఈస్ గివింగ్, వాట్ ఈస్ ఇట్ గివింగ్, ఒక ట్విస్ట్ ఇస్తుంది. అంటే ఇప్పుడు అస్సాం కాకుండా ప్రతి స్టేట్లో కూడా ఇస్తే బాగుంటుంది కదా అని కొన్ని బీజేపీ లీడర్స్ ఇట్లా మాట్లాడుతుంటారంట. ఇట్లా మాట్లాడడం వల్ల ఇప్పుడు అది ఒక థ్రెటనింగ్ ట్విస్ట్ ఇస్తుంది. దేనికి థ్రెటనింగ్ ట్విస్ట్ ఇస్తుంది, టు ద ఇష్యూ. అంటే ఎన్ఆర్సీ అస్సాం ఇష్యూనే ఒక పెద్ద టాపిక్ అవుతుంటే, మధ్యలో వీళ్ళేమో ఎన్ఆర్సీ మొత్తం స్టేట్లో చేద్దాము అనే ఒక అంశం తీస్తున్నప్పుడు అది ఇంకా చాలా డెడ్లీ ఇష్యూగా అన్నట్టు ఒక ట్విస్ట్ ఉంది అందులో అని అంటున్నారు. అండ్ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ, అంటే ఇది మొత్తం ఏంది, సేమ్ ఒక్కటే నౌన్, ఇంకేమేం చేయలే, సీమింగ్లీ యాజ్ విల్లింగ్ టు కోర్ట్ హర్ ఓన్ పొలిటికల్ కాన్స్టిట్యుయెన్సీ. ఓకే, సో ఇక్కడ కోర్ట్ ఈజ్ ద వర్బ్, అంటే కాన్స్టిట్యుయెన్సీ ఈజ్ ద నౌన్. తన కాన్స్టిట్యుయెన్సీని ఆమె కోర్ట్ చేస్తుందంట, అంటే కాపాడుతుంది, పరిపాలిస్తుంది, చూసుకుంటుంది. అంటే సీమింగ్లీ చూడనికి, అంటే విల్లింగ్ టు చూడనికి, ఆమె ప్రాంతాన్ని ఆమె కాపాడుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది. ఓవర్ ద ఎన్ఆర్సీ డ్రాఫ్ట్ లిస్ట్, ఓకే, హ్యాస్ వాంట్ ఆఫ్ అ బ్లడ్ బాత్ అండ్ సివిల్ వార్. అంటే మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ సీఎం, తను ఏమైతే ప్రాంతం నుంచి వచ్చిందో ఆ ప్రాంతంలో ఎన్ఆర్సీ చేస్తాము, ఎన్ఆర్సీ డ్రాఫ్ట్ లిఫ్ట్ అని చేస్తాము అన్న డిస్కషన్ వస్తున్నప్పుడు హ్యాజ్ వార్న్డ్ ఆఫ్, అంటే ఒకటి అది ఒక రక్త యుద్ధం అవుతుంది లేదంటే ఒక సివిల్ వార్ అవుతుంది అన్నట్టు ఆ ఇండికేషన్స్ ఇస్తుంది ఆమె. ఎందుకంటే మేబీ ఆమె వచ్చిన కాన్స్టిట్యుయెన్స్లో చాలామంది ఇమిగ్రెంట్స్ ఉన్నారు అండ్ ఒరిజినల్ అసామీస్ వాళ్ళు ఉన్నారు, బెంగాలీస్ ఉన్నారు. సో ఇట్లా ఇది లైక్ ఇది కాంప్లెక్స్ ఉంది ఇప్పుడు ఆమె ఉన్న కాన్స్టిట్యుయెన్సీ. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఎన్ఆర్సీ చేస్తా అనేటప్పుడు మళ్ళీ ఇప్పుడు బయట చూసిన వాళ్ళందరూ వెళ్ళిపోవాల్సిందే కదా, మరి ఆమె చీఫ్ మినిస్టర్ సపోర్ట్ చేసి ఉంటారు, ఓట్ అంతా చేసి ఉంటారు, ఇప్పుడు వాళ్ళని వెళ్ళిపోమని ఎట్లా చెప్తాము. సో ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్కి ఖిలాఫ్గా గొడవలు అవుతాయి, రక్త యుద్ధాలు అవుతాయి, వైలెన్స్ అవుతుంది అన్నట్టు చెప్తున్నారు. ఓకే, సో ఐ హోప్ మీకు ఇది అర్థమవుతుంది దట్ చూడనికి లాంగ్వేజ్ ఎంత హార్డ్గా ఉన్నా మంచిగా ప్రయత్నిస్తే మీరు కూడా హిందూ ఎడిటోరియల్ చదవగలుగుతారు. ఇది చాలా పెద్ద ఆర్టికల్ ఉండే, నేను ఓన్లీ కొంచెమే తీశాను, ఐఎమ్ జస్ట్ కవరింగ్ ద ఫస్ట్ పారాగ్రాఫ్. నా ఐడియా ఇస్ నాట్ టు ఎక్స్ప్లెయిన్ మీకు ఏదో మొత్తం ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎడిటోరియల్ ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను ఈ వీడియో చేయట్లేదు. నా ఇంటెన్షన్ వాజ్ టు టీచ్ యూ
మీరు వన్ ప్రిన్సిపల్ అన్న మెథడ్ని అర్థం చేసుకుని, నేను ఆల్రెడీ యూట్యూబ్ నా ఛానల్లో ఫ్రీగా వీడియోస్ పెట్టాను, ఒక 100 hours ఆఫ్ ట్రైనింగ్ ఫ్రీగా ఉంది, అదంతా ఫాలో చేస్తూ ఇక్కడి వరకు మీరు వస్తే మీకు చాలా మంచిగా అర్థమవుతుంది, మీరు ఎడిటోరియల్ చదవగలుగుతారు. సో ఇప్పుడు మీరు గమనించండి, మెథడ్ సింపుల్ ఉంది, మీకు ఒకటే ఛాలెంజ్ ఉంటుంది, వర్బ్స్ అంటే ఎట్లా, నౌన్స్ అంటే ఎట్లా, ఇది ఈజీగా ఎట్లా గుర్తించాలి. ఇవే నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చెప్తూ వస్తున్నాను. అవన్నీ మీరు మంచిగా నేర్చుకుంటూ ఫాలో అయితే ఇది చాలా 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 ఈజీ టాపిక్ అన్నమాట మీకు. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉండింది. దీనివల్ల మీకు మీరు కూడా ఎస్ యూ క్యాన్ రీడ్ హిందూ ఎడిటోరియల్స్ జస్ట్ బై ఫాలోయింగ్ ద వన్ ప్రిన్సిపల్ మెథడ్. వన్ ప్రిన్సిపల్ మెథడ్ పని చేయాలంటే ఆబ్వియస్లీ మీకు మంచి స్ట్రాంగ్ గ్రామర్ ఫౌండేషన్ ఉండాలి. నా యూట్యూబ్ ఛానల్ ఉన్న ఫ్రీ వీడియోస్ని ఆర్డర్లో ఫాలో అవ్వండి, మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇది కాకుండా వీ హ్యావ్ అ 9-month స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. నేను టోటల్ గ్రామర్ టాపిక్స్, ద థియరీ ఆఫ్ గ్రామర్, అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, మెమరీ టెక్నిక్, కాంప్రిహెన్షన్, రీడింగ్, రైటింగ్, లిస్నింగ్, స్పీకింగ్ స్కిల్స్ ఇంక్లూడింగ్ వొకాబులరీ నేర్పిస్తాను. అండ్ దిస్ ఈజ్ నాట్ అ 1-month ఆర్ 2-month కోర్స్, దిస్ ఈజ్ అ డెడికేటెడ్ 9-month స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. అలా మీరు 9 months కమిట్మెంట్ ఇచ్చి నేను చెప్పినట్టు నా వీడియోస్ మాత్రం చూడకుండా హోంవర్క్ కూడా చేయాలి, అలా 9 months మీరు నాతో పాటు హోంవర్క్ చేస్తే మిమ్మల్ని నేను ఒక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ ఎలా చేయాలో నాకు తెలుసు, నేను చేపిస్తాను. మిమ్మల్ని ఒక ప్రొఫిషియంట్ రైటర్ ఎలా చేయాలో కూడా నాకు తెలుసు, అది కూడా చేపిస్తాను. దట్ ఈస్ వాట్ దిస్ కోర్స్ ఇస్ ఆల్ అబౌట్. ఓకే, అలా మీరు పూర్తిగా తెలుగు మీడియం స్టూడెంట్కి ఒక వన్ స్టాప్ సొల్యూషన్, అంటే ఒక్కసారి ఈ ఒక్క కోర్స్ చేస్తే చాలు, ఇంకోసారి ఇంగ్లీష్ ప్రాబ్లం ఉండకూడదు, అలా ఒక వన్ స్టాప్ సొల్యూషన్ ఉండాలని చెప్పి సృష్టించిన కోర్సే కెవిన్స్ కంప్లీట్ లాంగ్వేజ్ లెర్నింగ్ సిస్టమ్ కోర్స్. ఈ కోర్స్లో మీరు ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే కింద నా వాట్సాప్ నంబర్ ఉంది, అడ్మిషన్స్ అవుతూ ఉంటాయి, అలా ఆ బ్యాచ్లో వేకెన్సీ ఉండేటప్పుడు నేను మిమ్మల్ని తీసుకుంటాను. ఇఫ్ యు ఆర్ సిన్సియర్లీ ఇంట్రెస్టెడ్ టు లెర్న్, మీరు ఒక కమిటెడ్ స్టూడెంట్ అయితే మీరు కోర్స్ నేర్చుకోవాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి ఆన్ మై వాట్సాప్ నంబర్స్. కోర్స్ ఫీజ్, కోర్స్ డీటెయిల్స్ అండ్ ఈ కోర్స్ ఎలా పనిచేస్తుంది అని నేను మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను. సో గైస్, హిందూ ఎడిటోరియల్స్ కూడా మీరు చదవచ్చు. మీరు నా ఛానల్లో ఆల్రెడీ ఫ్రీ వీడియోస్ ఉన్నాయి, ఓకే, దాన్ని సదుపయోగం చేసుకుని మీరు చాలా 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 ఇంప్రూవ్ అవుతారు. ఓకే, హిందూ ఎడిటోరియల్ కూడా చదవగలుగుతారు. ఓకే, ఇంకా మంచిగా టోటలీ ఇంకా సార్ నేను ఫ్లూయెంట్ స్పీకర్ అవ్వాలి అండ్ ప్రొఫెషనల్ రైటర్ అవ్వని వాళ్ళకి కోర్స్ చాలా మంచిగా ఉంటుంది. బట్ మీరు హిందూ ఎడిటోరియల్ వర్క్ కూడా మీరు చదవగలుగుతారు, జస్ట్ బై యూజింగ్, మేకింగ్ గుడ్ యూజ్ ఆఫ్ మై ఫ్రీ వీడియోస్ మీరు చాలా నేర్చుకోగలుగుతారు. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా నచ్చింది, మీకు చాలా యూస్ఫుల్ ఉండిందని. తప్పనిసరిగా ఈ వీడియో అండ్ ఏమైతే ప్రీవియస్ వీడియోస్ కూడా చేస్తే బాగుంటుంది అని అన్నాను కదా, అవన్నీ మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఒక మంచి ఫౌండేషన్ దొరుకుతుంది ఎలా చదివి న్యూస్ పేపర్స్, నార్మల్ న్యూస్ పేపర్సే కాకుండా హిందూ లాంటి మంచి స్టాండర్డ్ లాంగ్వేజ్ ఉన్న న్యూస్ పేపర్స్ అండ్ ఎడిటోరియల్ ఆర్టికల్స్ కూడా చదివినట్టు వాళ్ళు తయారవ్వచ్చు అండ్ దానికి మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. Right? So please share this video because it can change somebody's life. Evaru Hindu newspaper editorial chadagalugutunnaro danvalla vala confidence, vala English reading ability chaala manchiga peragadam valla vala vallaku oka manchi hope and confidence and oka life transformation ainattu and aa video share cheyadam valla meeru aa process ki kaaranam ainattu. Tappanisariga video share cheyandi, mee varike knowledge pettukokandi, తప్పనిసరిగా వీడియో షేర్ చేయండి. ఓకే, అలానే మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది, ఈ వీడియో ఇంకా ఎలా చెప్తే బాగుండుండొచ్చు అని మీకు కొన్ని ఐడియాస్ వచ్చి ఉంటాయి, రైట్, ప్లీజ్ లీవ్ ఇన్ కామెంట్స్, నేను దానికి తగినట్టు నేను నా కొత్త వీడియోస్ చేస్తాను. ఓకే, సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ. నేను న్యూస్ పేపర్ రీడింగ్ వీడియో చేసినప్పుడు నాకు ఎడిటోరియల్ వీడియో కూడా చేయండి, చాలామంది ఆ వీడియో కామెంట్స్ ఇస్తేనే నేను ఈ వీడియో చేశాను. అలానే మీ ఐడియాస్ ఇవ్వండి, మీ ఇంప్రూవ్మెంట్ అండ్ సజెషన్స్ ఇవ్వండి, నేను ఇంకా ఎలా చెప్తే బాగుంటుంది, నేను ఇంకా ఏ టాపిక్ చెప్తే బాగుంటుంది అని చెప్పండి. నేను కొంచెం టైం తీసుకుంటాను వీడియో చేయడానికి, బికాస్ నేను బెస్ట్ ఇవ్వాలని అనుకుంటాను. తొందరపై ఏదో వీడియో చేసి పెట్టేసినాం యూట్యూబ్లో అట్లా నేను చేయను. ఐ టేక్ టైమ్ అండ్ ఐ వాంట్ టు గివ్ అ రియలీ గుడ్ వర్క్ టు మై స్టూడెంట్స్. సో మీరు నాకు అలా ఐడియాస్ ఉంటే చెప్పండి, తప్పనిసరిగా లేట్ అయినా కానీ నేను తప్పనిసరిగా ఆ వీడియో చేస్తాను, బికాస్ ఐ లవ్ టీచింగ్ English
మీ అందరితో ఇంగ్లీష్ మాట్లాడిపోయడమే నా గోల్. అండ్ అది ఎట్లా చేయాలో నాకు తెలుసు, అండ్ అది చేపిస్తూ మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అన్న కాన్ఫిడెన్స్ మీకు వచ్చే చూడడంలో నాకు ఆనందం ఉంది. ఐ ఫీల్ రియలీ గుడ్ యాజ్ అ టీచర్, నేను నా ఎబిలిటీస్ని మంచిగా యూజ్ చేసుకున్నాను అని. సో ప్లీజ్ కామెంట్, లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు రిసీవ్ మోర్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ లైఫ్ కోచ్ వెంకట్, ఫౌండర్ ఆఫ్ కెవిన్స్ స్పోకెన్ ఇంగ్లీష్. See you in another video. Subscribe, like and share, and please leave your comments for new ideas and suggestions. See you in another video, guys. Thank you so much for watching this video till the end.